తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆదిత్య అలాగే ఆనంది ఇద్దరు కలిసి పార్క్ అయితే వెళ్తారు. ఇక ఆదిత్య మాత్రం నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఆనంది అని చెప్పేసి అంటూ ఉండగా, బయటికి వెళ్ళి వస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆదిత్య గారు, మీకు తప్పకుండా నచ్చుతుంది, అయి పైగా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఇద్దరు కలిసి పార్క్ వెళ్ళాక అక్కడ ఒక దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆదిత్యకి ఎదురుగా అలేకి అలేకి భర్త అయితే కనిపిస్తారు. ఇక అలేకేని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆదిత్య. ఇదేంటి నా కళ్ళ ముందున్నది అలేకేనా లేదంటే ఇంకెవరైనా అని చెప్పి అలా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండగా, ఆనంది ఏమైంది ఆదిత్య గారు, ఎవరిని చూస్తున్నారు అలా, ఏమైంది మీకు, సడన్గా సైలెంట్ అయిపోయారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆనంది. ఇక ఆదిత్య ఏం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అలేకేని చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఎదురుగా అలేక్య తన భర్త ఇద్దరు చాలా సంతోషంగా అన్యోన్యంగా కనిపిస్తారు ఆదిత్యకి. ఏంటి అలేక్య నన్ను మర్చిపోయావా, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి, అంటే నువ్వు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నావా లేదంటే మీ అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేశారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య చూసిన ఆనంది ఏదో అయింది ఆదిత్య గారికి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్దామని చెప్పి ఆదిత్యని అలా తీసుకెళ్తుండగా, ఏమైంది ఆనంది, ఎందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం, ఇక్కడే ఉందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో ఆదిత్య గారు, ఇక్కడికి వచ్చాక మీ మొహం కొంచెం చేంజ్ అయింది, అందుకే కొంచెం పక్కకు వెళ్దామని చెప్పేసి ఆదిత్యని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అలా వెళ్తూ అలేక్యని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎంత మోసం చేసావు అలేక్య, నువ్వు నా మీద ప్రేమ ఉందని చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ప్రేమించి నాతో ఉండి ఇప్పుడు ఇంకోని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా, అది నేను కష్టాల్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. ఇక అలేక మాత్రం ఆదిత్యం చూడకుండా తన భర్తతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలేక్య. ఇక ఆదిత్య అలా వెళ్తూ ఏదో ఆలోచిస్తుండగా ఆదిత్యను చూసిన ఆనంది మాత్రం ఏమైంది అసలు ఆదిత్య గారికి, సడన్గా ఎందుకు ఇంత డల్ అయిపోయారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంది మనం ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉండగా, ఏమైంది ఆదిత్య గారు సడన్గా, ఇక్కడ అంతా బాగుంది కదా చూడండి, ఆ నేచర్ని చూడండి ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆదిత్యకి చాలా కోపం వచ్చి ముందు నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా అని చెప్పి కోపంగా అనేసరికి సరే సరే వెళ్దామని చెప్పి ఆదిత్యని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక ఇంటికి తీసుకెళ్ళి వెంటనే ఆదిత్య డైరెక్ట్గా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఎదురుగా ఉన్న శశికాంత్ అలాగే సునంద చూసి ఏమైంది ఆదిత్యకి సడన్గా ఎందుకంత కోపంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ, ఏమైంది ఆనంది, ఇద్దరు కలిసి పార్క్ వెళ్ళారు కదా, ఆదిత్య ఎందుకు అంత కోపంగా వచ్చాడు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏమో తెలియదు అత్తయ్య, సడన్గా అప్పటి వరకు బాగానే ఉన్నారు, సడన్గా ఒక 10 నిమిషాల్లో బాధపడుతూ ఇంకా ఉన్నారు, ఇంకా సరే అని చెప్పి నేను పక్కకు తీసుకెళ్తుండగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను చెప్పి అనేసరికి తీసుకొచ్చాను అత్తయ్య, నాకు తెలియదు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్, ఉండనిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.